కర్నూలు జిల్లా కోడమూరులో పోలీసుల తనిఖీలలో భారీ నగదు సీజ్ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ రవిచంద్ర తెలిపారు. కోడమూరులో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆదోరు నుంచి కర్నూలుకి ఎటువంటి ఆధారాలు లేకుండా వస్తున్న కారును పోలీసులు ఆపారు. ఈ నేపథ్యంలో కారులో తరలిస్తున్న 22,50,000 నగదును పోలీసులు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు డిప్యూటీ తహసీల్దార్ రవిచంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ నన్ను ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్కి డ్యూటీకి వేశారు. చెకింగ్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 నుండి 5 గంటల మధ్యకాలంలో ఆదోని రోడ్ ఆదోని నుండి కర్నూలు వెళ్ళే రోడ్లో వచ్చే వెహికల్లో 22.5 లాక్స్ అమౌంట్ కనబడింది. కాకపోతే వీళ్ళు ఈ అమౌంట్కి సంబంధించి లెక్కలు సరిగ్గా చెప్పలేదు. అంటే 9 లక్షల ఫ్లాట్కి 13.50 ట్రీట్మెంట్ అని చెప్పారు. వీటికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉంటే వెరిఫై చేసి ఆ తర్వాత